తిరుపతిలో నిర్మిస్తున్నటువంటి గరుడ ఫ్లైఓవర్ పనులకి అడుగడుగున ఆటంకాలు కలుగుతున్నాయి. నిజంగా స్థానికుడిగా, ఎందుకంటే అటు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, స్థానిక తిరుపతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గరుడ వారధి పనులు ఈరోజు సగం పూర్తి అయిపోయి ఈరోజు ఏ నిర్ణయం తీసుకోకుండా అటు ప్రభుత్వము ఇటు టీటీడీ దాగుడు మూతలు ఆడడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గారు ఒక ప్రకటన చేశారు, గరుడ వారధికి సంబంధించి రీడిజైనింగ్ చేస్తామని చెప్పి రీటెండర్లు పిలుస్తామని చెప్పని. నేను ఒకటే అడుగుతున్నా, అసలు మీరు రీడిజైనింగ్కి రీటెండరింగ్ పిలిచేదానికి హక్కు అధికారమే టీటీడీకి లేదండి. ఎందుకంటే కేవలం స్మార్ట్ సిటీ నిధులు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు 33% ఇస్తే మిమ్మల్ని 67% ఇమ్మని చెప్పి ప్రపోజల్ పెట్టారు. మీరు ధర్మకర్తల మండలిలో చెప్పాల్సింది ఒకటే, మీరు టీటీడీ వాళ్ళు గరుడ వారధికి నిధులు కేటాయిస్తారా కేటాయించరా అన్న దాని మీదే చెప్పాలి తప్ప, రీటెండర్ పిలిచేదానికి కానీ రీడిజైన్ చేసేదానికి కానీ టీటీడీకి కానీ ధర్మకర్తల మండలికి కానీ ఎటువంటి హక్కు అధికారం లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని ఈరోజు టీటీడీ డబ్బులు ఇవ్వను పరోక్షంగా చెప్తోంది. ఒకవేళ రీడిజైనింగ్ అంటే ఏం చేయాలండి? ఈరోజు మార్కెట్ యార్డ్ నుంచి కొంత దూరం పెంచాలంటే మీరు ప్రతిపాదనలు స్మార్ట్ సిటీకి ఇవ్వండి, అయ్యా ఇది చాలా తక్కువ పడుతుంది, యాత్రికుల సౌకర్యార్థం ఇంకొంచెం పెంచండి అని ప్రతిపాదనలు ధర్మకర్తల మండలిలో చేస్తుంటే స్వాగతించుండేవాళ్ళం. దానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తామని చెప్పుంటే స్థానికులుగా సంతోషపడేవాళ్ళం. కానీ ఆ రెండూ చెప్పకుండా ఏకంగా ప్రభుత్వ నిర్ణయంలాగా ఈరోజు రీటెండరింగ్ పిలుస్తాము, రీడిజైన్ చేస్తాము అని చెప్పడము, దానికి తోడు పక్కన అసలు ఐఏఎస్ అధికారులు ఉన్నారా, టీటీడీలో ఐఆర్ఎస్ అధికారులు ఉన్నారో దీన్ని బట్టే అర్థమైపోతుంది. వాళ్ళు ఇస్తున్నటువంటి తప్పుడు సమాచారం కారణంగా ఈరోజు ధర్మకర్తల మండలి ప్రకటించిన ప్రకటన చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు టీటీడీకి హక్కు ఎక్కడుందండి డిజైన్లు మార్చేదానికి, రీటెండర్లు పిలిచేదానికి? కేవలం నిధులు మాత్రమే అడిగారు. మీరు నిధులు ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద సమాధానం చెప్పాలి తప్ప, మిగతా అన్నింటినీ కూడా వాళ్ళు రాయించినటువంటి స్క్రిప్ట్, ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మీరు ధర్మకర్తల మండలిలో చదివేస్తే అది చదివి పత్రికల ద్వారా మీడియా ద్వారా చదివిన వాళ్ళకి గందరగోళం ఏర్పడిపోయింది. అసలు గరుడ వారధి పనులు ఇంకా ఎప్పటికీ జరగవేమో, తిరుపతి ప్రజలకి యాత్రికులకి, ముఖ్యంగా తిరుపతి ప్రజల్ని పక్కన పెడితే వేలాది మంది యాత్రికులకి ముఖ్యంగా గరుడ వారధి అనేది చాలా అవసరం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీ చైర్మన్ గారు కూడా వెంటనే సహృదయంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి టీటీడీ కానీ సహకరించిందంటే వెంటనే ఈ పనులు యథావిధిగా కొనసాగనివ్వండి. మీదేమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే స్మార్ట్ సిటీ కమిటీ ఉంది, దానిలో చర్చించండి. చర్చించి మీరు పొడిగించాలంటే పొడిగించండి, నిధులు కేటాయించాలంటే కేటాయించండి, లేదా నిధులు తగ్గించాలంటే తగ్గించండి. అంతే తప్ప డిజైన్లు మార్చే హక్కు, అదేవిధంగా రీటెండర్లు పిలిచే హక్కు అధికారం టీటీడీకి లేదు అన్న వాస్తవాన్ని ఐఏఎస్ అధికారులన్న ధర్మకర్తల మండలికి స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నానండి.